మెదక్ జిల్లా చినశంకరంపేటలో సర్పంచ్ రాజురెడ్డి ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ గోపాల్రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. గ్రామంలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం సహా పలుచోట్ల మొక్కల పెంపకం బాగుందని, అందరూ దీనిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మరి పర్యావరణాన్ని కాపాడుకునేది మన చేతుల్లో ఉంది కాబట్టి సర్పంచ్ కాకుండా ఇందులో భాగస్వామ్యము మా మేకింగ్ శంకరపేట యువత, మరి ప్రజలు, మా పాలక మండలి సభ్యులు, మా ఎంపీపీ గారు, మరి అందరూ మా ఎంపీడీఓ గారు అందరూ కూడా దానికి పూర్తిగా నాకు సహకారం అందిస్తున్నారు. మరి ఇవే కాదు, గతంలో 3000 చెట్లు గుట్ట మీద పెట్టాము, బ్రహ్మాండంగా ఉన్నాయి. అట్లనే 36000 చెట్లు ఎల్లొంతు పక్క పండ్లే పెట్టాము. మరి ఇప్పుడు ఇంకొక 6 ఎకరాలు అక్కడ దత్తత తీసుకొని ఇక్కడ అడవికి చెందిన చెట్లను పూర్తిగా ఇంకొక 10 రోజుల్లో మెగా ప్లాంటేషన్ మా ఎంపీపీ గారి చేతుల మీదనే మెగా ప్లాంటేషన్ 10,000 మొక్కలు పెంచి మరి పర్యావరణం కాపాడే బాధ్యత ఒక నాయకులు ఒక ఆఫీసర్లే కాదు ప్రతి పౌరుడి మీద ఉన్నది కాబట్టి పర్యావరణాన్ని రక్షించే దిశగా మనం అందరం కూడా కృషి చేస్తాం.